हाय वीडियो मन एडो तरगति की संबंधी पूर्ण संख्य इंटीजर्स अच्छे वीडियो चूसे मुझे मोदी नैन संख्य मरी पूर्णा अने रु वीडियो चसा आयो चूस तरवा वीडियो चूँ इला चूस्ते अर्थम हो अदे विधा यह वीडियो तपन सैक् लाइक् रीचिंग अने चाल मंदी चेरे अवकाश उवरकते कोचिंग अवसर उठद अट्ठावे वो पेदवावर उल्लूर भावित पूर्ण संख्य पूर्ण संख्य अटे इंटीजर्स पूर्ण संख्य कं मोदी सहज संख्य ना సహజ సంఖ్యలు అనగానే నేచురల్ నంబర్స్ ఎంతో సూచిస్తాం. ఈ సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5 డాష్ డాష్ డాష్. అదే విధంగా పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అనగానే హోల్ నంబర్స్ అంటే ఇంగ్లీష్ లా పూర్ణాంకాలు అనగానే దీని దేని తోడుస్తారంటే దీనికంటే ముందు ఒక సున్నా పూర్ణాన్ని చేస్తే పూర్ణాంకం అవుతుంది. సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డాష్ ఈ విధంగా పూర్ణాంకాలు వస్తుంది. ఈ పూర్ణాంకాల తర్వాత మనకేమొస్తుంది, పూర్ణ సంఖ్యలు వస్తుంది. ఈ పూర్ణ సంఖ్యల గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్ణ సంఖ్యలు వస్తుంది, పూర్ణ సంఖ్యల్ని మనం జెడ్ తోటి సూచిస్తాం. మరి ఈ పూర్ణ సంఖ్యలు ఏంటేంటి అంటే ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు అంటే ఋణ సంఖ్యలు అంటే మైనస్ వాల్యూ, ఋణ సంఖ్యలు ప్లస్ పూర్ణాంకాలు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ చూడండి పూర్ణాంకాలు అంటే ఇవి సున్నా ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు డాష్ డాష్. ఇటు కూడా ఉంటుంది మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు డాష్ 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 డాష్. ఈ విధంగా అంటే ఋణ సంఖ్యలు మైనస్ వాల్యూ మరియు సున్నా మరియు సహజ సంఖ్యలు ఇలా కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఉండే వాటిని మనం జెడ్ తోటి సూచిస్తాం, ఇవి పూర్ణ సంఖ్యలు. మరి ఈ పూర్ణ సంఖ్యలు కూడా సేమ్ సహజ సంఖ్యలు లేకుండా పూర్ణాంకాల వల్లనే కుడి వైపు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఎడమ వైపుకు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా తగ్గుతుంది. అది ఎలానో చూద్దాం. ఇదండి మూడు తీసుకున్నాం, మూడుకు ఒకటి కలిపాను, ఏమైంది నాలుగైంది, అంటే మూడు నుంచి నాలుగు కుడి వైపు పెరిగింది. ఈ విధంగా నాలుగుకు మళ్ళా మరలా ఒకటి కలిపాం, ఐదు అయింది, ఐదుకు మరలా ఒకటి కలిపాం, ఆరు అయింది. ఈ విధంగా పెరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ తగ్గడం అనేది చూస్తే నాలుగుకు ఒకటి తీసేసినాం, మూడైంది, నాలుగుకి ఒకటి తీసేసాం, మూడైంది, అదే మూడుకి మరలా ఒకటి తీసేసినాం, రెండు అయింది. అంటే ఎడమవైపు తగ్గుతున్నా కొద్దీ ఎడమవైపుకి వస్తుంది, ఇది ఓకే. మరి ఇక్కడ కూడా అంతేనా, మూడుకి ఒకటి తీసేస్తే రెండు రావాలి కదా, నాలుగు వచ్చింది కదా. అంటే దీన్ని కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడండి మైనస్ రెండుకి ఎంత కలపాలి, ఒకటి కలపాలి, ప్లస్ ఒకటి కలపాలి. మైనస్ రెండుకి ఒకటి కలిపితే ఏమవుంది అంటే ఒక మైనస్ వాల్యూ ఉన్నది, ఒక ప్లస్ వాల్యూ ఉన్నది, సో మైనస్ వన్ అయింది. మైనస్ రెండు నుంచి ఒకటి తీస్తే మైనస్ వన్, అంటే ఇటు ఇటు వచ్చింది కదా, అది పెరిగినట్టే కదా. సో పెరుగుతా అంటే అంటే ఇక్కడ మైనస్ రెండు కంటే మైనస్ ఒకటి ఎక్కువ, మైనస్ నాలుగు కంటే మైనస్ మూడు ఎక్కువ, మైనస్ మూడు కంటే మైనస్ రెండు ఎక్కువ. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కూడా కుడివైపు మాత్రమే పెరుగుతూ పోతుంది, ఎడమవైపు తగ్గుతూ ఉంటుంది. అంటే వీటి యొక్క లక్షణాలు సేమ్ అన్నమాట, మూడింటి యొక్క లక్షణాలు కుడివైపు పెరగడమే వీటి యొక్క లక్ష్యం. అయితే కదండి మరి మైనస్ నాలుగు ఎందుకు పెద్ద, ఎందుకు చిన్న, మైనస్ మూడు ఎందుకు పెద్ద? దీని కనుక మనం నిత్య జీవితంలోనే ఒక ఉదాహరణ కనుక చూస్తే, మైనస్ నాలుగు అంటే మీరు నాలుగు మైనస్ అంటే అప్పు అనుకుందాం, నాలుగు రూపాయలు ఒక దగ్గర అప్పు ఉన్నారు. ఏ అనే వ్యక్తి నాలుగు రూపాయలు అప్పు ఉన్నది, బి అనే వ్యక్తి మూడు రూపాయలు అప్పు ఉన్నది. అంటే ఇందులో ఎవరు ధనవంతుడు, ఎక్కువ అప్పు ఉన్న వల్ల తక్కువ అప్పు ఉన్న వల్ల, తక్కువ అప్పు ఉన్న వాళ్ళు అంటే ఎవరు, వీడు ధనవంతుడు. ధనవంతుడు అంటే పెద్ద అన్నట్టే కదా. సో ఈ విధంగా మైనస్ అంటే అప్పు అని అర్థం, ప్లస్ అంటే నిల్వ అని అర్థం. ఒక రూపాయి ఎక్కువ ఉన్నా
వాడు వాడు ఎక్కువ ధనవంతుడని అర్థం. అదేవిధంగా ఎక్కువ అప్పు ఉన్నాడు వాడు పేద కుటుంబానికి, తక్కువ అప్పు ఉన్నాడు అతనికంటే కొద్దిగా ధనవంతుడు అని అర్థం. సో ఈ విధంగా మైనస్ వాల్యూ అంటే ఎక్కువ ఉంటే దాని యొక్క వాల్యూ తక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పూర్ణ సంఖ్యలను అర్థం చేసుకుంటాం. దీని తర్వాత ఈ పూర్ణ సంఖ్యల యొక్క చతుర్విధ ప్రక్రియలను మనం ఒకసారి చూడాలి. చతుర్విధ ప్రక్రియలు చతుర్ అంటే నాలుగు, నాలుగు ప్రక్రియలు అన్నమాట. ఏంటి అంటే ఒకటి సంకలనం అంటే కూడిక చేయడం, కూడడం, కలపడం, ఇవన్నీ వాడుతుంది. తర్వాత వ్యవకలనం అంటే తీసివేత చేయడం, తీసివేయడం వంటి ఈ వ్యవకలనాలు వస్తాయి. తర్వాత గుణకారం అంటే గుణించడం. తర్వాత భాగాహారం. ఈ నాలుగింటిని కలిపి మనం ఏమంటామంటే చతుర్విధ ప్రక్రియలు అంటాం. ఈ నాలుగింటిని కలిపి మనం ఏమంటామంటే చతుర్విధ ప్రక్రియలు అంటాం. చతుర్విధ ప్రక్రియలో మొదటగా మనం సంకలనం కనుక చూస్తే, సంకలనం అంటే ఇక్కడ చూడండి, మనకు ఏదైనా రెండు నెంబర్స్ మనం జెడ్ నుంచి తీసుకుందాం, అంటే పూర్ణ సంఖ్యల నుంచి తీసుకుందాం. ఒకటి 3 + 4 తీసుకుందాం. 3 + 4 ఏమవుంది? 7 అవుతుంది. ఈ విధంగా అదేవిధంగా పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ వాల్యూ కూడా వస్తుంది కదా, 3 + -2. అప్పుడు 3లో నుంచి 2 తీసేస్తే ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఈ విధంగా మనం సంకలనం చేయాలి. అయితే ఇక్కడ సంకలనం చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమిటా నియమాలు అంటే, ఇక్కడ చూడండి నేనేమన్నా 3 + -2 అన్నా, అంటే ఇక్కడ చూడండి మరి మనం సంకలనం అన్నాం కదా, తీసేత ఎందుకు చేసాం? దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఒక రుణ సంఖ్య ఉన్నది, మరొక రుణ సంఖ్య ఉన్నది. ఈ రెండింటిని ఏం చేయాలి అంటే, రుణ సంఖ్య అంటే తీసివేత కదా, మనం తీసేత చేయచ్చు కదా అంటే కాదు కాదు. రెండు రుణ సంఖ్యలు ఉన్నవి, ఒక రుణ సంఖ్య ఇంకో రుణ సంఖ్యను కూడినప్పుడు ఏమవుతుందంటే, కూడడం అంటే ఒక నిమిషం, ఒక రుణ సంఖ్య ఇంకో రుణ సంఖ్య కనుక ఉంటే మనం ఏం చేయాలి అంటే కూడిక చేయాలి. ఒక రుణ సంఖ్య ఉన్నది, మరొక రుణ సంఖ్య, రెండు రుణ సంఖ్యలు ఉన్నవి, కూడిక చేయాలి. ఇక్కడ ధన సంఖ్య, ఇక్కడ ధన సంఖ్య ఉన్నది, అప్పుడు ఏం చేయాలి? కూడిక చేయాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఒక మైనస్ ఇంకో మైనస్ ఏమవుతుంది? -6 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక మైనస్ ఇంకో మైనస్ ఉన్నప్పుడు కూడిక చేయాలన్నా కదా, మరి ఏ గుర్తు చేయాలి వచ్చిన రిజల్ట్కి అంటే మైనస్ గుర్తు మాత్రమే వేయాలి. మరి రెండు ధన సంఖ్యలు ఉన్నవి అప్పుడు ఏ గుర్తు చేయాలి? కూడిక చేయాలనుకున్నాం, ప్లస్ గుర్తు చేయాలి, ధన గుర్తు చేయాలి. అంటే -3 - -3 -6 అయింది. తర్వాత +4 + 7 ఏమవుంది? 11 అయింది. మరి ధన గుర్తులు ఎటు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ధన గుర్తు వేసేస్తాం. ఇది బాగా గుర్తుకోండి. అదేవిధంగా ఒక మైనస్ వాల్యూ మరొక ప్లస్ వాల్యూ ఉన్నది, అప్పుడు ఏం చేయాలి అంటే తీసివేత చేయాలి. ఇంతకుముందు చేసినాం కదా ఇక్కడ, తీసివేత చేయాలి. మరి తీసివేత చేసి మరి ఇక్కడ ఏ గుర్తు పెట్టాలి అంటే, మైనస్ విలువ ఎక్కువ ఉంటే మైనస్ గుర్తు వేయాలి, ప్లస్ ఎక్కువ విలువ గుర్తు ఎక్కువ ఉంటే ప్లస్ వేయాలి. మైనస్ విలువ ఎక్కువ ఉంటే మైనస్ వేయాలి, ప్లస్ విలువ అంటే ప్లస్ వేయాలి. అదేవిధంగా ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నది అయినా తీసివేత చేయాలి. దీనికి కూడా అదే రూల్, ఏది ఎక్కువ ఉంటే ప్లస్ ఎక్కువ ఉంటే ప్లస్ వేయి, మైనస్ ఎక్కువ ఉంటే మైనస్. ఈ విధంగా ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి. రెండు మైనస్లు ఉన్నాయి కూడిక చేసిన, రెండు ప్లస్లు ఉన్నాయి కూడిక చేసా, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నది తీసివేత చేసా. తీసివేత చేసి ఏ గుర్తు విలువ ఎక్కువ ఉంటే ఆ గుర్తును అక్కడ వేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం సంకలనం చేస్తాం. మరి వ్యవకలనం ఎలా చేయాలి అంటే, సంకలనం చేసే విధంగానే చేయాలి. సపోజ్ 3 + 4 + 3 + 4 తీసివేత చేయాలి, +3
ప్లస్ నాలుగు తీసేటాలి. అప్పుడు ఏం చేయాలంటే దీని బదులు మైనస్ నాలుగు చేసేయాలి అంతే. అప్పుడు చూడండి ఈ ప్లస్ మైనస్ మైనస్ నాలుగు అవుతుంది, అప్పుడు వాల్యూ మైనస్ ఒకటి అవుతుంది. ఏది చేసినా ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేసినాం కదా, ఇక్కడ ఏం లేదు, ప్లస్ బదులు మైనస్ చేసేయాలి అంతే. ఆ విధంగా చేసి మళ్ళా ఫార్మాలిటీస్ ఇదే, రెండు మైనస్ ఉంటే కూడండి, రెండు ప్లస్ ఉన్నా కూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేది చేయండి, ఒక ప్లస్ మైనస్ ఉన్నా తీసేది చేయండి. ఈ విధంగా ఈరోజు వ్యవకలనాన్ని కూడా పాటిస్తుంది. అదేవిధంగా గుణకారం. అసలు గుణకారం అంటే ఏంటి? గుణకారం అంటే మరలా మరలా కూడడం. గుణకారం అంటే ఏమున్నది? మరలా మరలా కూడడం. అంటే ఇక్కడ చూడండి, నాలుగు ఇంటూ ఐదు, నాలుగు ఐదులు ఇరవై, అంటే నాలుగు సార్ల నాలుగును ఐదు సార్లు కూడాలి. నాలుగును ఐదు సార్ల కూడాలి. నాలుగు నాలుగు ఎనిమిది, నాలుగు నాలుగు ఎనిమిది పదహారు, పదహారు నాలుగు ఇరవై. సో ఈ విధంగా మరలా మరలా కూడితే అది గుణకారం అవుతుంది. భాగారం అంటే ఏంటి? మరలా మరలా తీసివేయడం, అంతే తేడా. గుణకారానికి భాగానికి తేడా ఏంటంటే ఇదే మరలా మరలా కూడాలి, ఇది మరలా మరలా తీసేయడం, భాగాలు తీస్తుంది అంటే భాగాలు పంచడం అన్నదే అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు కొన్ని రూల్స్ ఉన్నవి. నాలుగు ఐదులు ఇరవై, అంటే ఇక్కడ ప్లస్ నాలుగు ప్లస్ ఐదు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇరవై అయింది. మరి మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇరవై కావాలి కదా. సపోజ్ మైనస్ నాలుగు ఇంటూ మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇరవై రావాలనా? అలా కుదరదు. మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్సే కావాలి. ఇక్కడ ఇది ఒక కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి ఇక్కడ చూద్దాం. గుణ ఇది సంకలనం చేసేటప్పుడు, వ్యవకలనం చేసేటప్పుడు ఇది. ఇక గుణకారం చేసేటప్పుడు చూద్దాం. ఒక ప్లస్ ఇంటూ మరొక ప్లస్ ఈ రెండింటిని గుణకారం చేస్తే వాల్యూ ప్లస్ వస్తుంది అంతేగా. ఒక మైనస్ మరొక మైనస్ ఉన్నా దాని వాల్యూ ప్లస్ వస్తుంది. ఒక ప్లస్ వాల్యూ ఇంకొక మైనస్ వాల్యూ రెండింటిని గుణిస్తే మైనస్ వస్తుంది. ఒక మైనస్ వాల్యూ ఇంకొక ప్లస్ వాల్యూ గుణిస్తే మైనస్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా ప్లస్సే, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మాత్రమే మైనస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐదు ఇంటూ మైనస్ రెండు ఉందనుకోండి. మొదట ఏం చేయాలి? ప్లస్ ఫస్ట్ గుర్తుని గురించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఐదు రెండు పది, ఇది ఆన్సర్. అదేవిధంగా మైనస్ నాలుగు ఇంటూ మూడు అని ఉందనుకో, ఇక్కడ ఏది లేదంటే ప్లస్ ఉందనుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ నాలుగు ముళ్ళ పన్నెండు. సో ఈ విధంగా మనం ఈ గుణకారం చేయవలసి ఉంటుంది, గుర్తులతో గుణకారం చేయవలసి ఉంటుంది. ఇది ఒకటి సంకలనం సంబంధించి, ఇది గుణకారం సంబంధించి. ఇంకొకటి భాగాహారం సంబంధించి చూద్దాం. భాగాహారం సంబంధించి సేమ్ ఇదే టేబుల్, ఇందులో మార్పు లేదు. ప్లస్ డివైడెడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్, ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ మైనస్, మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ మైనస్. ఈ విధంగా సేమ్ ఇది, ఇది ఒకటే. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని తర్వాత కనుక మనం చూస్తే పూర్ణ సంఖ్యల ధర్మాలు. పూర్ణ సంఖ్యల ధర్మాలు, పూర్ణాకాల ధర్మాలు నేర్చుకున్నాం, సహసంఖ్యల ధర్మాలు నేర్చుకున్నాం. పూర్ణ సంఖ్యల ధర్మాలు ఏంటంటే వాటికి సంబంధించిన ధర్మాలే ఇవి. సేమ్ ఫస్ట్ ఏంటంటే సంవృత ధర్మం, రెండోది తిత్యంతర ధర్మం, మూడోది సహచర ధర్మం, నాలుగోది వినిమయ ధర్మం, ఐదోది తత్సమ ధర్మం, ఆరోది విలోమ ధర్మం. తత్సమ ధర్మంకు వ్యతిరేకం విలోమ ధర్మం, పెద్ద ప్రాబ్లం లేదు. వినిమయ ధర్మం అంటే వినిమయం చెందడం. సో ఈ సంవృత ధర్మాలు ఇవన్నీ, ఈ ఐదు ఆరు ధర్మాలు కూడా ఇది కూడా చతుర్విధ ప్రక్రియల మీద ఉంటాయి. చతుర్విధ ప్రక్రియలు అంటే ఏదో తెలుసుకున్నాం కదా మనం. ఒకటి గుణకారం, రెండు భాగాహారం,
మూడు సంకలన, నాలుగు వ్యవకలన. వీటిపైన ఈ ధర్మాలు ఎలా పాటిస్తాయి అనేది మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఆ వీడియోని మీరు ఒకసారి కనుక మీరు వింటే ఈ ధర్మాల గురించి మీకు తెలుస్తుంది. అయినా కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మరలా వీడియో చేయడానికి ప్రయత్నిస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయాలి మీరు. అదేవిధంగా నా వీడియోని ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.